డిఫరెంట్ కల్చర్స్ వైబ్రెంట్ కుజీన్ ఉన్న డిఫరెంట్ కంట్రీస్ని ఒకే ఒక కుజీన్ లాగా ఈ వీక్ మొత్తం మనం సెంట్రల్ ఏషియన్ కుజీన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. దాని లోపల కూడాను మనం ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క కంట్రీ కుజీన్ని ఇంకా కొంచెం ఇన్డెప్త్ నాలెడ్జ్ వచ్చేటట్టుగా మనం కలిసి కొత్త కొత్త వంటలు నేర్చుకుంటున్నాం కదా. హాయ్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్ వా వేమ్ రుచి విత్ మీ షెఫ్ ఉద్విత. ఈ వీక్ మొత్తం మనం సెంట్రల్ ఏషియన్ కుజీన్ని ఎక్స్ప్లోర్ చేసాం. ప్రతి ఒక్క దేశంలో కూడాను డిఫరెంట్ స్టైల్ ఆఫ్ బ్యూటిఫుల్ క్లాసిక్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక ఓవరాల్ ఐడియా ఆఫ్ సెంట్రల్ కుజీన్ని, సెంట్రల్ ఏషియన్ కుజీన్ని మనం కలిసి నేర్చుకుంటున్నాం. అలా చూస్తూ చూస్తూ ఫైనల్ ఎపిసోడ్కి అడుగు పెట్టేశాం. ఈరోజు ఎపిసోడ్ని మనం కిర్గిస్తాన్లో స్టార్ట్ చేద్దాం. కిర్గిస్తాన్ అనే ఒక దేశంలో ఇంచుమించు 40 తెగల వరకు కలిసిన ఒక బ్యూటిఫుల్ కల్చర్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో సింపుల్గా ఒక కంట్రీ లాగా మనం జనరలైజ్ చేయడానికి కాస్త కష్టం. సో అందుకనే ఫేమస్ రెసిపీతోటి ఆ దేశంలో అడుగుపెట్టి ఆ కల్చర్ని ఎక్స్ప్లోర్ చేసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం జార్కోస్. సో ఈ జార్కోస్ అనేది ఏంటి, మనం మీట్ తోటి మటన్ తోటి తయారు చేసుకున్న ఒక ఫ్రై లాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. జనరల్గా మనం కూడా మటన్ తోటి ఫ్రైస్ తయారు చేసుకుంటాం. బోల్డ్ అంత ఆయిల్ యాడ్ చేసుకుని, బోల్డ్ అంత మసాలాలు యాడ్ చేసుకుని, జింజర్ గార్లిక్ పేస్ట్ అంటూ, లేకపోతే ఉల్లిపాయలు వేసుకుని, టమాటాలు వేసుకుని, బోల్డ్ అంత గరం మసాలా వేసేసుకుని వేయించేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటామే. కానీ వెరైటీ ఆఫ్ వెజెస్ని వేసుకుని కూడాను ఒక ఫ్రై లాగా తయారు చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ క్రంచ్ అండ్ డిఫరెంట్ టెక్స్చర్స్ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి. సో ఈ జార్కోస్ అనే రెసిపీ కూడాను దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాగా చెప్పచ్చు. ఇందులో స్టార్చీ వెజిటబుల్స్ ఉంటాయి, కాస్త స్మూత్గా పుల్లపుల్లగా ఉంటాయి, అండ్ ఫైనల్గా కాస్త గ్రీన్స్ని కూడా యాడ్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూద్దాము. నేను యూజ్ చేస్తాను ఒక క్యారెట్, టమాటో, ఫ్రెష్ టమాటో ప్యూరీ, బంగాళదుంప జస్ట్ తొక్క తీసి పెట్టేసుకున్నాను, రా పొటాటో వేసుకుందాం, అండ్ మటన్ ముక్కల్ని కట్ చేసి పెట్టేసుకున్నాను, అండ్ వేసుకుందాం వెల్లుల్లిపాయలు, అనియన్, ఇలైచీ పౌడర్, అండ్ వేసుకుందాం కాస్త క్లోవ్స్, గ్రీన్ చిల్లీ సాస్, కాస్త పాప్రికా పౌడర్, అండ్ ఫైనలీ టమాటోస్. ఇందులో వెరైటీ ఆఫ్ వెజీస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాస్త డ్రైగా తయారు చేసుకుందాం, కొంచెం క్రంచీగా క్రిస్పీగా ఉండాలి. ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి కాస్త ఎక్కువగానే. సో పాన్ సూపర్ హాట్గా రెడీ చేసుకున్నాను. గోయింగ్ టు యాడ్ సమ్ ఆయిల్. తక్కువ చేసుకున్నా, ఆయిల్ వేడెక్కేంత లోపల ఫస్ట్ పొటాటోస్ని నేను రౌండ్స్ లాగా కట్ చేసుకుంటాను. ఇక్కడ గుడ్ ఉల్లిపాయలు కూడా కొంచెం వెడల్పుగానే, ఫస్ట్ నేను ఇందులో లవంగాల్ని యాడ్ చేసుకుంటాను, తర్వాత ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు. డైరెక్ట్గా ఫస్ట్ ప్యాన్ వేడిగా ఉంది కాబట్టి గార్లిక్ వేసుకుంటే బర్న్ అయిపోతుంది కాబట్టి, ఇప్పుడు బుజ్జి ముక్క, క్యారెట్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటాను. ఫస్ట్ నేను పొటాటోస్ వేసుకుంటున్నాను, కాస్త వేగనిద్దాము. కాస్త ఫ్రై లాగా తయారు చేసుకుంటాం కాబట్టి ఆలు లాంటి ఇంగ్రీడియంట్స్ వేసుకునేటప్పుడు కాస్త రిస్కీ. అది కూడా పచ్చిగా వేసుకుంటున్నాం కాబట్టి పొటాటోస్ని కుక్ చేసుకోవాలి. పొటాటోస్ కుక్ అయ్యేంత టైంలో నేను ఇక్కడ లైట్గా జస్ట్ విత్ వెరీ మైల్డ్ ఫ్లేవర్ నేను మీట్ని కూడా కొంచెం మ్యారినేట్ చేసుకుంటాను. మేనేజ్ చేసుకోవడంతో ఆ ఫ్లేవర్స్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతాయి. వాటర్ తీసేసి ఆ ప్రొసీజర్ కూడా స్టార్ట్ చేస్తాను. క్రిస్పీగా ఈ పొటాటోస్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో క్యారెట్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇందాక నేను మటన్ పీసెస్ని మ్యారినేషన్ గురించి మాట్లాడుతున్నాను కదా, లైట్గా సాల్ట్ వేసేసుకుని పెట్టుకుని కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేసుకుంటే మనకి చాలా చాలా టేస్టీగా మారిపోతుంది మటన్ పీస్. ఇందులో వేసుకుందాం కొంచెం నిమ్మకాయ రసం. చాలా చీప్గా ఇన్ఎక్స్పెన్సివ్గా మనం ఒక మ్యారినేషన్ తయారు చేసుకోవాలి అంటే కాస్త నిమ్మకాయ రసం, కొంచెం ఉప్పు, మిరియాల పొడి, కారపొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసుకుంటే ఆహా చాలా చాలా టేస్టీగా తయారైపోతాయి వంటకాలన్నీ కూడా. ఓకే, ఇంకేం వేసుకుందాం, కాస్త రోజ్మెరీ కూడా వేసుకుందాం, బ్యూటిఫుల్ ఫ్రెష్ హర్బ్స్ యాడ్ చేసుకుందాం.
పోయింట్ మెత్తట మన రెసిపీకి కావాల్సిన ఉప్పంతా ఇందులోనే యాడ్ చేసుకుంటాను ఆల్్రెడీ కొంచెం వేస్తున్నాను ఇంకా కొంచెం salt పడుతుంది మొత్తానికి ఈ మిక్చర్ ని పక్కన పెట్టేసుకుంటాను లెట్స్ కంటిన్యూ క్యారెట్ ముక్కలు ఇంతక వేసుకున్నాను కదా వాటిని కూడా వేయించేసుకుందాం ఇప్పుడు నేను యాడ్ చేసుకున్నాను టమాటో ప్యూరీ అండ్ ఒక టమాటో కూడాను సో దట్ టమాటో బైట్ చేసేటప్పుడు ఆ స్మూత్నెస్ ఆ గూయినెస్ కూడా బలేగా ఉంటుంది పాప్రికా పౌడర్ గ్రీన్ చిల్లీ సాస్ కావాల్సిన స్పైస్ కోసం క్విక్ మిక్స్ అండ్ మెల్లగా ఈ బ్యూటిఫుల్ మిక్స్చర్ ని అడుగున బర్న్ కాకుండా స్మాల్ స్ప్లాష్ ఆఫ్ వాటర్ ఫ్రై అన్నాను కానీ కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది కదా అందుకనే మరి ఆ మాడిన వాసన రాకుండా కుక్ అవ్వాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేయాలి ఈ మిక్స్చర్ ని ఒక బ్యూటిఫుల్ యమ్మీ మిక్స్చర్ లాగా మార్చాలి అంటే కాసేపు కుక్ చేసుకోవాలి దీన్ని డిస్టర్బ్ చేయకూడదు నేను ఒక 5 నిమిషాల వరకు దీన్ని మెల్లగా కుక్ చేసుకుని తక్కువ మంట మీద మళ్ళీ కలుస్తాను మళ్ళీ ఆల్ రైట్ వేసుకున్న టమాటో ప్యూరీ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది అందులో ఈ పాప్రికా పౌడర్ లేకపోతే కారపొడి వేసుకున్నాం కదా మంచి కలర్ కూడా యాడ్ చేసుకుంటాం ఇప్పుడు ముందుగానే తెలివిగా స్మార్ట్గా వేసేసుకున్న ఈ రోజ్మెరీ ఉప్పు నిమ్మకాయ రసం వేసుకున్న మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మటన్ పీసెస్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఈ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో నేను పూర్తిగా కూడా యూటిలైజ్ చేస్తున్నాను ఒక డ్రాప్ కూడా వేస్ట్ చేయట్లేదు ఎందుకు అంటే కూల్డ్ అంత ఫ్లేవర్ అండ్ జ్యూసెస్ ఉంటాయి అందులో అవి యాడ్ చేసుకుంటేనే ఒక బ్యూటిఫుల్ టేస్ట్ యాడ్ అవుతుంది ఈ రెసిపీ ఇప్పుడు నేను మంట కొంచెం పెంచుకుంటాను ఐమ్ గోయింగ్ టు పర్ఫెక్ట్లీ కుక్ దిస్ కుక్ అవుతూ ఉండగా నేను ఇందులో వేసుకుంటాను కాస్త ఇలైచీ పౌడర్ ఆ ఫ్లేవర్ అండ్ మనం వేసుకుందాం ఇప్పుడు ఇందులో లీక్స్ స్టార్టింగ్ ఎందుకు వేసుకోలేదు అంటే మొత్తం కుకింగ్ ప్రొసీజర్ అనేది ఇప్పుడే యాక్చువల్గా మొదలవుతుందన్నమాట అందుకని ఇప్పుడు యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అనేవి పర్ఫెక్ట్గా మనకి సరిపోతుంది ఇందులో కొంచెం స్లోగా అలా జాలీగా హాయిగా చాప్ చేసుకుంటాం కావాలంటే ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని క్రిస్పీగా కూడా కుక్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు కొంచెం మంట తక్కువ చేసుకుని మెల్లగా ఫ్రై చేసుకుంటాను మూత పెట్టుకుని కొంచెం సేపు కుక్ చేసుకునే తర్వాత ఆ మిగతా ఆవిరి కూడా మిగతా మాయిశ్చర్ కూడా ఆవిరయ్యేంత వరకు మనం కాసేపు కుక్ చేసుకుందాం అలా వద్దు నాకు నైస్ క్రిస్పీగా కావాలి ఎలాగో నేను నాన్ వెజ్ తింటున్నాను అసలు గిల్టీగా ఉండేటట్టుగా ఉండాలి అని అనిపిస్తే ఇంకా కొంచెం ఆయిల్ కానీ కాస్త ఫ్యాట్ అదే బట్టర్ కానీ వెన్న కానీ మనం వేసుకుని కూడా వేయించుకోవచ్చు అనమాట సో కొంచెం హెల్తీగా చేద్దామని అనిపిస్తుంది అందుకనే కొంచెం ఈ మాయిశ్చర్ తోటే కుక్ చేసుకున్నాము ఆ తర్వాత మూత పెట్టుకుని ఆవిరితోటి కుక్ చేసుకున్నాము యమ్మీ బ్యూటిఫుల్ టేస్టీ జార్ కోసం రెడీ చేసుకుందాం లాస్ట్కి ఎలాగో ప్రెజెంటేషన్ చేస్తాను తెలుసా బ్యూటిఫుల్గా నేను ఇక్కడ కాస్త లెటిస్ లీవ్స్ని యూస్ చేసి ఆ కలర్ కాంబినేషన్తో ఇంకా బ్రైట్గా వైబ్రెంట్గా వచ్చేటట్టుగా ప్రెజెంటేషన్ చేసి మీకు చూపిస్తాను గోయింగ్ టు లైక్ ఇట్ సో ప్రెజెంటేషన్లో కలుద్దాం Thank you.
ఆల్ రైట్ బ్యూటిఫుల్ గా టేస్టీ గా తయారు చేసుకున్న వంటకాన్ని జాక్కోస్ మనం రెడీ చేసుకున్నాము. ఇన్ఫాక్ట్ ఇలా సర్వ్ చేసుకుంటే కొంచెం హెల్తీగా తినాలనుకున్న వాళ్ళు పక్కన కొంచెం సాలెడ్ సర్వ్ చేసుకుంటే బ్యూటిఫుల్ మటన్ కర్రీ తోటి ఆర్ మటన్ ఫ్రై తోటి రెడీ చేసుకోవచ్చు అన్నమాట. జనరల్గా ఫ్రై అంటే మనం చాలా క్రిస్పీగా డీప్ ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది అని అనుకుంటామే, కానీ వెరైటీ ఆఫ్ వెజెస్ని యాడ్ చేసుకోవడంతో బోల్డ్ హెల్త్ అండ్ టేస్ట్ని యాడ్ చేసుకుంటాం. జనరల్గా ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మన ఇళ్లలో ఇన్ఫ్యాక్ట్ అమ్మలు తయారు చేసుకున్న, నానమ్మలు చేసిన, అమ్మమ్మలు తయారు చేసుకున్న వంటకాలలో క్లాసిక్ వంటకాలన్నీ కూడాను చాలా చాలా సింపుల్గా ఉంటాయి. పెద్ద కాంప్లికేటెడ్ రెసిపీస్ అంటూ ఏ ఉండవు, కానీ వాళ్ళు చేసినట్టుగా మిగతా వాళ్ళు ఎవరు వండలేరనమాట. సో ఈరోజు ఏంటి స్టార్టింగే చాలా సింపుల్ ప్రొసీజర్ గురించి నేను బేసిస్తున్నాను అంటే, ఇప్పుడు నెక్స్ట్ తయారు చేసుకునే రెసిపీ ఎంత టేస్టీగా ఉంటుంది అంటే, ప్రతి ఒక్క దేశంలో కూడాను ఈ పర్టిక్యులర్ వంటకానికి వర్షన్స్ బోల్డ్ అని మనకు కనిపిస్తూ ఉంటాయి. సో సెంట్రల్ ఏషియన్ కుజీన్ మీద కూడాను వెరైటీ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తున్నప్పుడు ఈ రెసిపీ లేకపోతే ఎలా? నేను బ్రేజింగ్ గురించి మాట్లాడుతున్నాను. ప్రీవియస్లీ అంటే బోల్డ్ అని వారాల క్రితం నేను కుకింగ్ టెక్నిక్స్ మీద ఒక వారం మొత్తం బోల్డ్ని వంటకాలు మీకు చేసి చూపించాను, ఇన్ఫ్యాక్ట్ కలిసి చేసుకున్నాం కదా. సో ఈరోజు కూడాను అక్కడ మనం యూస్ చేసిన ఒక కుకింగ్ టెక్నిక్ని వెజిటేబుల్స్ మీద ట్రై చేసి ఒక బ్యూటిఫుల్ క్లాసిక్ రెసిపీని తయారు చేసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం బ్రేస్డ్ వెజిటేబుల్స్. సో ఈ వెజిటేబుల్ బ్రేసింగ్కి నేను ఫ్లేవర్స్ని కూడా యాడ్ చేస్తున్నాను, కాబట్టి జస్ట్ సింపుల్ వెజిటేబుల్స్, బోరింగ్ వెజిటేబుల్స్ లాగా అనిపించవు. ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, చాలా చాలా రుచిగా ఉంటుంది. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ చాలా చాలా సింప్లిఫైడ్ ప్రొసీజర్లో ఒక క్విక్ మిక్స్చర్ని తయారు చేసుకున్నాము. దానికోసం నేను బోల్డ్ని ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకున్నాను. జనరల్గా మటన్, చికెన్ ఆర్ బేసికలీ నాన్ వెజిటేరియన్ వంటకాలలోనే ప్రొసీజర్లో ఫ్లేవర్స్ యాడ్ చేయడం చాలా ఇన్డెప్త్గా తయారు చేసుకోవాలి, చాలా చాలా టేస్టీగా ఉంటుందన్న మిస్కన్సెప్షన్స్ అండ్ మిత్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ వెజిటేరియన్ వంటకాలలో కూడాను ఫ్లేవర్స్ని కరెక్ట్గా యూస్ చేస్తే అసలు నాన్ వెజ్ దగ్గరికి వెళ్ళాలి అని అనిపించదు కూడాను. ఎనీవే నో అఫెన్స్ టేకిన్ దే. ఇప్పుడు వెజిటేరియన్స్ వాళ్ళ ఫుడ్ బోరింగ్గా ఉండదు అని చెప్పి ప్రూవ్ చేయడానికి నేను ఇక్కడ బ్యూటిఫుల్ అరే ఆఫ్ ఫ్లేవర్స్ అండ్ స్పైసెస్ని రెడీ చేసి పెట్టుకున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూద్దాం. యూస్ చేస్తున్నాను సెలరీ స్టిక్స్ని, దాంతోపాటు కాస్త మస్టర్డ్ సాస్ వేసుకుందాం స్టాక్ని. సో నేను బ్రేజింగ్ చేస్తున్నాను కాబట్టి మాయిశ్చర్ యాడ్ చేయాలి కదా, అందుకని స్టాక్ని రెడీ చేసుకున్నాను అనమాట. క్యారెట్స్తో సహా వెజ్జీస్ని కూడా రెడీ చేసుకున్నాను. లెట్స్ లుక్ క్యారెట్ లేటర్. కొంచెం బటర్ వేసుకుందాం. వెల్లుల్లిపాయలు యూస్ చేస్తున్నాను హెచ్పి సాస్, హౌస్ ఆఫ్ పార్లమెంట్ సాస్ అని అంటుంటారు. దీంతోపాటు వేసుకుందాం కాస్త వార్చెస్టర్షైర్ సాస్, ఇందులో చింతపండు ఉంటుంది కాబట్టి కొంచెం పుల్లగా ఉంటుంది. వేసుకుందాం తెల్లనువ్వులు, టమాటోస్, కాస్త పాప్రికా పౌడర్ అండ్ గార్లిక్ పౌడర్, వెల్లుల్లిపాయల పౌడర్. వెజీస్కి పర్ఫెక్ట్గా కాంప్లిమెంట్ అయ్యే ఫ్లేవర్స్లో గార్లిక్, వెల్లుల్లిపాయ ఒకటి అనమాట. ఈ ఫ్లేవర్ని యాడ్ చేసుకుని ఒక బ్యూటిఫుల్ రెసిపీని తయారు చేసుకుందాం. దీంతోపాటు మై ఫేవరెట్ బేబీ కార్న్ కూడా వేసుకుందాము, కాస్త క్యాప్సికమ్ వేసుకుందాం. ఇన్ఫ్యాక్ట్ ఇళ్లలో మిగిలిపోయిన ఒకటి అర వెజిటబుల్ అయితే సూపర్గా ఈ రెసిపీకి హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఎక్కువ మటుకు ఇంగ్లీష్ వెజిటబుల్స్ని యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా రిచ్గా ఉంటుంది, కాబట్టి ఇంకా చెప్పను, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ క్యారెట్స్ని కట్ చేసుకుందాం. బ్రేసింగ్ టెక్నిక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఫస్ట్ గ్రిల్లింగ్ చేసుకుంటూ ఇందులో ఫ్యాట్ని అంటే బటర్, వెన్నని వేసుకుంటున్నాను, దాంతోపాటు మాయిశ్చర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో వెజీస్ కుక్ అవుతాయి కానీ రెగ్యులర్గా స్టీమ్డ్ వెజీస్, ప్యాన్ ఫ్రైడ్ వెజీస్ లాగా అస్సలు ఉండవు అన్నమాట. చిన్న కుకింగ్ టెక్నిక్స్ తేరాగా వాడండి. పొడు పొడు ఫింగర్స్ లాగా కట్ చేసుకుందాం. ఇట్స్ గోయింగ్ టు లుక్ బ్యూటిఫుల్. సెలరీ కూడాను మనం ఎక్స్ట్రా పార్ట్ తీసేద్దాం, ఇట్ హ్యాస్ టు లుక్ రియలీ బ్యూటిఫుల్ కూడా. జనరల్గా సెలరీని పచ్చిగా కూడాను ఎవరైనా డైట్ చేస్తున్నారు అంటే ఇన్డెప్త్గా వేరే వేరే దేశాల్లో ఎలా డైట్ చేస్తుంటారో తెలుసుకోవాల్సిన వాళ్ళు అయితే ఎక్కువగా సెలరీని పీనట్ బటర్ తోటి కానీ లేకపోతే యాపిల్ సాస్ తోటి కానీ సర్వ్ చేస్తుంటారు. పిల్లలకి టిఫిన్ డబ్బాలో కూడా కడుతుంటారు. ఎస్, ఇలా ముక్కల్లా కట్ చేసి దీంతో పాటు కొంచెం జామ్ కానీ పీనట్ బటర్ని వేసి కూడాను మామూలుగానే తింటూ ఉంటారన్నమాట. సో సెలరీని కొంచెం పెద్దగా కట్ చేసుకోవడంతో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఎ ప్రాబ్లం. మనం కొంచెం కట్ చేసుకుంటున్నాను సో దాట్ అంత ఫ్లేవర్ మళ్ళీ ఓవర్ పవరింగ్గా ఉండొద్దని. సెలరీ కూడా కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వెళ్తున్నాను టమాటోస్ దగ్గరికి. సో ఇందులో నేను యూస్ చేసే వెజీస్లో కొంచెం సున్నితంగా కాస్త ఫ్లేవర్, స్మూత్ ఫ్లేవర్ని యాడ్ చేసేది టమాటోసే కాబట్టి వీటిని కూడా యూస్ చేయాల్సిందే.
ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ బెల్ పెప్పర్స్ అండ్ క్యాప్సికమ్ని కూడా కావాల్సినంత కట్ చేసి ఫాస్ట్గా చాప్ చేసుకున్నాను. ఎల్లో బెల్ పెప్పర్స్ కూడాను బ్యూటిఫుల్ అరే ఆఫ్ వెజీస్. సో బ్రేసింగ్ అనేది మోస్ట్ వర్సటైల్ రెసిపీ, ఎందుకంటే ఎటువంటి మీల్లో కూడాను ఇది పర్ఫెక్ట్గా కాంప్లిమెంట్ చేస్తుంది. చైనీస్ అయినా ఇండియన్ అయినా లేకపోతే డిఫరెంట్ కాంటినెంటల్ రెసిపీస్ అయినా కూడాను పక్కన కాస్త పాస్తా సర్వ్ చేసుకున్నా, బ్రెడ్ సర్వ్ చేసుకున్నా, ఆర్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ పక్కన కూడాను కొంతమందికి ఆ ఎక్స్ట్రా వెజ్జీ పంచ్ కావాలి అంటే దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ ఆప్షన్. ఎస్, అన్నీ కట్ చేసుకున్నాను. ఇంకా బేబీ కార్న్ ఒక్కటే మిగిలిపోయింది, ఇది వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. బేబీ కార్న్ కూడా ఎస్పెషలీ వెజీస్ ఆన్ బ్రేజింగ్ చేసుకునేటప్పుడు కొంచెం డిఫరెంట్గా ప్రెజెంటేషన్ చేయాలి అంటే మనం ఇలా కటింగ్ చేసుకుని కొంచెం టైం దీంట్లోనే స్పెండ్ చేసుకుంటే చాలా చాలా అందంగా తయారవుతుంది. లెట్స్ లుక్ అట్ ఇట్, ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను వేసుకుంటున్నాను సూపర్ హాట్ గ్రిల్ ప్యాన్ మీద కాస్త బటర్ వెన్న, స్మోక్ అవుతుంది. ఇందులో నేను ఫ్లేవర్స్ని యాడ్ చేసుకుంటాను. వేసుకుంటాను కాస్త ఆయిల్ అండ్ క్విక్ ఫ్లేవర్ కోసం కొంచెం రోజ్మరీ. ఓకే, వెజీస్ అన్నీ యాడ్ చేసుకున్నాము. మళ్ళీ సపరేట్గా పౌడర్ యాడ్ చేయడం కొంచెం పనితో కూడిన బోరింగ్ పని కాబట్టి అన్నీ ఒక క్విక్ మిక్స్ స్పైస్ మిక్స్ లాగా తయారు చేసుకుందాం. ఫస్ట్ వేసుకుంటున్నాను కాస్త వెల్లుల్లిపాయల పొడి, ఎండు వెల్లుల్లిపాయల పొడి. తర్వాత పాప్రికా పౌడర్ ఇందులోనే వేసేసుకుంటున్నాను. నువ్వులు, తెల్ల నువ్వులు, కాస్త వార్చెస్టర్షైర్ సాస్ అండ్ వేసుకుందాం కాస్త హెచ్పీ సాస్, కాస్త సాల్ట్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్. సో మనం వేసుకున్న బట్టర్ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా, రోజ్మెరీ ఫ్లేవర్తో ఫ్లేవర్ఫుల్గా మారింది కదా, కాస్త స్టాక్ బృందాన్ని యాడ్ చేసుకుంటాను. కొంచెం మస్టర్డ్ సాస్ బృందా యాడ్ చేసుకుందాం. ఒక బ్యూటిఫుల్ ఫ్లేవర్ఫుల్ మిక్స్చర్ని యాడ్ చేసుకున్నాం కదా, మిక్సింగ్ బౌల్తో అన్నీ కలిపేసుకుని ఒక బ్యూటిఫుల్ మిక్స్చర్ని యాడ్ చేసుకుందాం. మిక్స్చర్ రెడీ చేసుకున్నాం కదా, నైస్. సో ఎప్పుడైనా కూడా మ్యారినేట్తో ఫ్రెష్ సాసెస్ కాకుండా ఇలా బాటిల్డ్ సాసెస్ యూస్ చేస్తున్నప్పుడు ఉప్పు కాస్త జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఆ సాల్ట్ కంటెంట్ అనేది కొన్నింట్లో ఆల్రెడీ ఉంటాయి కాబట్టి. సో ఎస్, దిస్ ఇస్ డన్. ఆహా, భలే టేస్టీగా ఉంది. ఇందులో నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు, కాస్త క్రిస్పీగా తయారవుతాయి అండ్ ఫ్లేవర్ని కూడా యాడ్ చేస్తుంది బటర్. ఇప్పుడు ఈ సాస్ క్విక్గా తయారు చేసుకునే సాస్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అన్నీ ఇందులోనే ఉన్నాయి. చాలా చాలా సింపుల్ మెథడ్ ఇది. జనరల్గా ఇళ్ళలో చాలామంది గెస్ట్ వచ్చినప్పుడు దిస్ ఇస్ వాట్ ఐ డూ. మళ్ళీ ఒక్కొక్కరికి సపరేట్గా ఎక్స్ట్రా టైం అండ్ ఎనర్జీ వేస్ట్ చేసుకోకుండా క్విక్గా మ్యారినేట్ సాస్ మిక్స్చర్ని తయారు చేసుకుంటే, ఫ్రెష్గా తయారు చేసుకున్నప్పుడు డైరెక్ట్గా యాడ్ చేసేసుకుంటే సగానికి సగం టైంని మనం హ్యాపీగా కాంప్రమైజ్ చేయొచ్చు అన్నమాట. దిస్ ఇస్ డన్. యాడ్ చేసేసుకున్నా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫ్రెష్ చేసుకుంటున్నాను. ఓ బ్రిలియంట్. పర్ఫెక్ట్గా గ్రిల్ అయిన తర్వాత వేసుకున్న వెన్న కూడాను పూర్తిగా క్లీన్ అయ్యేంత వరకు నేను గ్రిల్ చేసుకుంటాను. తర్వాత మనం మళ్ళీ మాయిశ్చర్ని యాడ్ చేసుకుందాం. స్మోకీ ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు నేను ఇందులో కాస్త స్టాక్ యాడ్ చేస్తున్నాను. క్విక్గా మాయిశ్చర్ యాడ్ చేసుకుని కాస్త గ్రిల్ చేసుకుంటే బ్యూటిఫుల్ బ్రేస్డ్ వెజీస్ రెడీ అయిపోయి ఇంకా ఆఫ్ చేసేసుకుందాం. డైరెక్ట్గా ప్రెజెంటేషన్ చేసేసి ఈసారి టేస్టింగ్ చేస్తుందా ఎలా ఉంటుంది.
All right, let's taste favorite baby corn. Baby corn and capsicum kuda ostu untundi. Let's taste it together. క్విక్గా తెలియకుండానే సెకండ్ బైట్కి వెళ్ళారంటే హిట్ అయిపోయినట్టే. సూపర్ టమాటోస్ పాపం అండర్ ప్లే చేస్తున్నాయని అనుకున్నానే కానీ సూపర్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. బ్యూటిఫుల్ క్లాసిక్ బ్రేస్ వెజిటేబుల్స్ సింపుల్గా తయారు చేసుకోవచ్చు. క్విక్గా ఆ మసాలా మిక్స్ని ఏదైతే తయారు చేసుకున్నామో వెజిటేబుల్స్ని హాయిగా టాస్ చేసుకుని ఇంకా పన్నీర్ ముక్కలు వేసుకోవచ్చు, టోఫు వేసుకోవచ్చు, మటన్ లవర్స్ చికెన్ లవర్స్ కొంచెం అది కూడా యాడ్ చేసుకోవచ్చు. హెల్దీ క్లీన్ టేస్టీ రెసిపీ కోసం ఇలాంటి వెజిటేరియన్ వంటకాలని కూడా మీరు మీ డైట్లో యాడ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా సూపర్ క్విక్గా వంటకాలను ఫినిష్ చేయొచ్చు. ఇప్పుడు నేను అయితే ఫినిష్ చేసేస్తాను. ఈ వారం మొత్తం మనం సెంట్రల్ ఏషియన్ వంటకాలు బోల్డ్ అనే కలిసి నేర్చుకున్నాం కదా, సెలరీని గుట్టేస్తుందా భలేగా. ఇది మస్ట్ ట్రై. ఈ వారంలో తయారు చేసుకున్న వంటకాల్లో మస్ట్ ట్రై లిస్ట్లో దీన్ని వేసేసుకోవాల్సిందే. బోల్డన్ సెంట్రల్ ఏషియన్ వంటకాలని కలిసి నేర్చుకున్నాము. సింపుల్గా కజాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కరేగిస్తాన్, కిరాగిస్తాన్ అంటే ఏదో వెరైటీ పేర్లతోటి గోల్డన్ వంటకాలని, క్లాసిక్ వంటకాలని నేర్చేసుకున్నాను అనమాట. సో ఇలా టర్కిష్, చైనీస్, అమెరికన్, ఇండియన్ అన్ని ఇన్ఫ్లుయెన్స్లు ఉన్న ఈ సెంట్రల్ ఏషియన్ వంటకాలని ఈ వీక్ మొత్తం మనం ట్రై చేశాం కదా. ఆల్రెడీ నెక్స్ట్ వీక్ కోసం కుజీన్ ప్లాన్ చేసేసాను. చాలా ఎక్సైటింగ్గా టేస్టింగ్గా ఉండిపోతుంది. యూ గోయింగ్ టు ఎంజాయ్ ఇట్. మీరు వచ్చేసేయండి నెక్స్ట్ ఎపిసోడ్లో. అదే వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. బోల్డ్ అనే రెసిపీస్ నేర్చుకుందాం, టేస్టీ ఫుడ్ని కూడా కలిసి టేస్ట్ చేద్దాం. ఇక్కడ గ్లోబల్ కుజీన్ వావ్ ఏం రుచిలో.